ఈ మధ్య నన్ను అనేక మంది సార్ ఏదో మీ ఆశ్రమానికి వెళ్ళి వచ్చాం రాజమండ్రి దగ్గర ఎక్కడో హైదరాబాద్లోనో ఇంకొక చోట రకరకాలు చెప్తున్నారు మీ అందరు క్లారిఫికేషన్ వచ్చి చెప్తున్నాను నాకు ఎలాంటి ఆశ్రమాలు ఇప్పుడు ఎప్పుడు లేవు ఎప్పటికీ భవిష్యత్తులో కూడా ఉండవు విషయం ఏంటంటే నాది ఒక డైట్ అనేది పెద్దది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కొన్ని వందల మంది నా ఫోటోలతో కోకోనట్ ఆయిల్ లేకపోతే ఇతర బ్రాండ్ ప్రొడక్ట్స్ ఆడటం అది దేశ విదేశాల్లో కూడా జరగటం బ్రాండింగ్ లాగా జరిగింది నేను పట్టించుకోవాలి ఇప్పుడు నా వరకు నేను ఎవరిది మళ్ళీ మీకు ప్రజలందరికీ ఈ వీడియో ద్వారా సుస్పష్టంగా తెలియజేస్తున్నాను నేను ఏ ప్రోడక్టు నాకు ఏదీ లేదు నాకు నేను ఏ ప్రోడక్ట్లో నేను అమ్మను మంచి ఆటలు ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే చెప్తాం ఏదైనా ఉంటే అది కూడా మా గ్రూప్లో అడ్మిన్లు చెప్తారు అంతవరకే అంత మించి నేను ఇంతవరకు ఒక పన్నెండో ఎన్నో గానగలు ఓపెన్ చేసి ఉంటాను దీంతోనూ నా సంబంధం లేదు ఏ మీటింగ్కి వెళ్ళినా నేను ఇదిగో వీళ్ళు నా మీద గౌరవంగా పిలిస్తే మీ విధానం ప్రకారం కొబ్బరి నూనె తయారు చేస్తున్నామండి అని పిలిస్తే ఆ ఓపెనింగ్కి గౌరవంగా వస్తున్నాను అంతే అంతకుమించి నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు అది బాగుంటే కొనుక్కోవడం లేదా లేదు ఇది మీ ఇష్టం అని చెప్తున్నా ఎప్పుడైనా మీరు ఓన్గా చేయించుకోండి అంటారు లేని పక్షంలో మంచిది అవైలబిలిటీ మీరు కొనుక్కోండి నాకు సంబంధం లేదని చెప్తున్నాను ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికైనా నాది స్టేయండి కావాలంటే మేము మా ప్యానల్ నుంచో లేకపోతే మా అడ్మిన్ ప్యానల్ నుంచో మా వాళ్ళు ఏదో రికమెండ్ చేస్తారు మొత్తం ఇట్లా అని చెప్పని వాటిలో అంతవరకే అయితే కొన్ని మోసాలు నా దృష్టికి వచ్చింది ఏంటంటే నా పేరిట కొన్ని ఆశ్రమాలు పెట్టారు నేను ఏ ఆశ్రమం పెట్టలేదు ప్రజలందరూ స్పష్టం చెప్తాను నాకు ఇప్పుడు లేదు ఆశ్రమాలు ఎవరికాళ్ళు పెట్టుకుని వాళ్ళు చేసుకుంటే పర్లేదు ఇదేదో రామకృష్ణ గారిది అన్నట్టు ఓ బిల్డప్ ఇస్తా ఒక ఫాల్స్ నేనేదో అక్కడికి వస్తున్నట్టు చేస్తున్నట్టు హైదరాబాద్లో ఏదో ఒక నిధి పెట్టినట్టు ఇట్లా చేస్తున్నారు ఏ సంబంధం లేదు ఎవడు బిజినెస్ ఆడు ఆడి పేరున నేను చేసుకున్నా నాది అంటే నాకు ఏ ప్రాబ్లం లేదు ఎవరు చేసుకున్నా నాకు అనవసరం నేను పట్టించుకోను కానీ నా పేరు చెబితే మాత్రం మీకు మళ్ళీ చెప్తాను ప్రజలందరికీ వాళ్ళంతా మోసగాళ్ళు మాయగాళ్ళకి అది లక్కేసుకోండి మళ్ళీ ఇదిగో నేను వస్తాను వారంలో వస్తాను లేకపోతే లండన్లో ఇప్పుడు డాక్టరేట్ చేస్తే ఇప్పుడు రావట్లేదు ఇలాంటివన్నీ పచ్చబద్ధాలు నేను ఎప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను ఆ నిర్వాహకులకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఎవరు నడిపినా సరే అది వాళ్ళ వ్యక్తిగతం అట్లా నేను అది చెడ్డది మంచిదని జడ్జిమెంట్లు కూడా నేను ఇవ్వను అది ఎవరెస్ట్ వస్తే వాళ్ళు చూసుకోండి కానీ నాకు ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ ఇంకోటి గురించి కానీ జరిగితే మాత్రం నేను చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాను మీరు కూడా ఎవడైనా సరే నాకు ప్రతినిధులను లేకపోతే ఇంకోడనో నా కోఆర్డినేటర్ నాకు ఎవరూ లేరు నేను రామకృష్ణ హెల్త్ రైడ్ హైదరాబాద్లో పొద్దున్న నుంచి రాత్రి దాకా నేను వాలంటరీగా ఓపీలో చూస్తా క్యాన్సర్ పేషెంట్స్గా కానీ కౌన్సిలింగ్స్ సేగిస్తా నేను ఇక్కడే ఉంటారు మాక్సిమం నెలలో ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులు నేను ఇక్కడే అందుబాటులో ఉంటారు సో దిస్ ఈజ్ మై డ్యూటీ నాకు ఏదైనా ఒక పండగ రోజు తప్ప ఎప్పుడూ నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను ప్లస్ మీ కింద కనిపించే నెంబర్లన్నీ కూడా నా అపాయింట్మెంట్ నెంబర్లు ఉంటాయి ప్లస్ నా వాట్సాప్ నెంబర్ కానీ నాతో నేరుగా పెట్టుకోండి పలానా వాళ్ళది ఉంది ఇది అది అని చెప్పేది మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు విశ్వసించద్దు వాళ్ళంతా మీరు మోసగాళ్ళగానే భావించండి నాదని చెప్తే లేదండి ఆయన విధానంలో మేము పెట్టి చేసుకుంటూ ఉంటారా అప్పుడు మీ ఇష్టం మీ రిస్క్ మీరు పడండి నాకుగా దేనికి సంబంధం లేదు పైగా అక్కడ నా పేరు చాలా దుర్వినియోగం జరుగుతున్నట్టు కూడా నా దృష్టికి వచ్చింది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా చందాల వసూలు చేయటం నా దృష్టికి వచ్చింది ఎవడైనా మిమ్మల్ని నా పేరు చెప్పి ఇది ఇప్పుడు కాదు నేను డే వన్ నుంచి నా ఇంటర్వ్యూలో ప్రతి కనీసం ఇప్పుడు సార్లు చెప్పుంటా నా పేరు నా ప్రతినిదాని చందాలను లేదా నేను సైతం అంటే డొనేషన్లను అడగటమో లేదా ఏదైనా పనికి వస్తుందని విరాళాలు అడగటమో నా పేరు జరిగితే మాత్రం ఎడంకాలు చెప్పి తీసుకోవటండి నేను మీకు అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఏదన్నా నాతో ఎవరు చెప్పినా నేను అని చెప్పింది ఏదైనా నమ్మద్దు నేను చెప్తేనే నమ్మండి నేను ఏదన్నా ఓపెన్గా మీతో మీడియాలో చెప్తాను కాబట్టి చేయండి ఎందుకంటే నేను ఎన్నాళ్ళు చూసి చూడకుండా వదిలేసే కానీ నాకు ఈ న్యూసెస్ బాగా ఎక్కువైపోతాయి హైదరాబాద్లో మీదేనండి ఇంత ఉందంట కదా అంత ఉందంట నాకేం తెలుసు అసలు ఆ మీ ఫోటోలు ఉన్నాయండి లక్ష మంది పెట్టచ్చు మహేష్ బాబు ఫోటోలు పవన్ కళ్యాణ్ ఫోటోలు లక్ష చోట్ల ఉంటాయి మంగళషాపులు అన్నింటిలో అది అలా సంబంధం లేదు ఇది నేను ఎప్పుడు చెప్తాను అట్లానే వీటికి కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు అది ప్రజలు మీ విచక్షణతో ఉండండి నేను మళ్ళా మళ్ళా వందసారి క్లారిఫై చేయలేను నేను రామకృష్ణ హెల్త్ రైన్లో మీ అందరికీ నేరుగా అందుబాటులో ఉంటాను నన్ను ఎవరైనా సరే ఫ్రీగా చక్కగా వచ్చి చూడవచ్చునండి ఇక్కడ అంతవరకే మీరు ఎట్టి పసిలోనూ వేరే ఆశ్రమాలకి ఈ నేను పెట్టలేదు పెట్టను అట్లానే మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ అంటే కూడా నేను ఆధరైజ్ చేసిన ఉంటే తప్ప నా ఓన్గా లేదా అదేదో వచ్చేటట్టుగా మానిటర్ వచ్చేటటువంటి నేను ఇది నేను చేయను సో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అంటే నా డైరెక్టర్స్ చేసేవాళ్ళు నాది అనే భ్రమ లేకుండా మీ ఇష్టమైతే మీరు చేసుకోండి తప్ప నా జోలికి మాత్రం నా పేరుని ఎట్టి పసిన వనలుగా వద్దు నా పేరు నెక్స్ట్ టైం వెళ్ళాలంటే జరిగితే నేను చట్టపరంగా చర్యలు తీసుకుంటాను థ్యాంక్ యూ